తెలంగాణ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసముద్రం మండల కేంద్రంలోని ఆర్ండ్బి గెస్ట్ హౌస్లో మండల అధ్యక్షుడు మధుగౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపా మహబూబాబాద్ డివిజన్ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్, కేసముద్రం మాజీ సర్పంచ్ యాకయ్యతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే శంకర్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ, గోల్కొండ కిల్లాపై విజయ పతాకాన్ని ఎగురవేయడమే లక్ష్యంగా తుది వరకు పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని గుర్తు చేశారు. గోల్కొండ కోటపై మొఘలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన దిశాలి, ఔరంగజేబుకే ముచ్చెముట్టలు పట్టించిన పోరాట యోధుడు, పేదల పాలిట ఆపద్బాంధవుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సోమన్న, రాజేష్, రాజు, ప్రభాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం గౌడ కులస్థుడు అనే పేరున్నా కూడా బహుజన వర్గాల నాయకుడిగా అధినాయకుడిగా 284 సంవత్సరాల చరిత్ర కలిగిన సర్దార్ సర్వాయి పాపన్నను ఆయనను స్మరించుకొని ఆయన యొక్క విలువలు తెలుసుకొని 284 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పోయిన గత 6 నెలల కిందనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జన్మదినాన్ని అఫీషియల్గా చేయడం జరిగింది. దానికి గౌడ కుల తరపున, రాష్ట్ర తరపున, మన జిల్లా గోపా కమిటీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారికి, సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లనే 10 లక్షల రూపాయలు కూడా ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది. అదే అనుకుంటే దాని తర్వాత కూడా మళ్ళీ మనం ఊహించని విధంగా, ఎవరు ఊహించని విధంగా ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఏం చేసినా మన కులాలను వాడుకుంటున్నారు. అన్ని రకాలుగా మనల్ని ఎన్నో రకాలుగా వాడుకుంటూ పోతున్నాం తప్ప మనం రాజ్యాధికారం దిశగా వెళ్ళలేదు. ఈరోజు మన కమ్యూనిటీని గుర్తించిన ప్రభుత్వం అధికారికంగా అంత పెద్ద ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించే విధంగా ఈరోజు జీవో రావడానికి మనం అర్హించదగ్గ విషయం. అట్లా కాబట్టి అప్పుడు అగ్రవర్ణాలే ప్లస్ మొత్తం ట్యాంక్ బండ్ మీద చూసినట్లయితే టోటల్గా మీరు చూడండి, అటు వెళ్ళినప్పుడు టోటల్గా ఆంధ్ర పాలకు సంబంధించిన విగ్రహాలే ఉంటాయి. మన తెలంగాణకు సంబంధించిన ఎవరి ఉండవు. కానీ కవులను రచయితలను అందరినీ గుర్తించి వాళ్ళే పెట్టిన తప్ప ఏ రకమైన న్యాయం మనకు జరగలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు దీన్ని రిస్క్ తీసుకొని, వారు యొక్క ఇదంతా రిస్క్ తీసుకొని ప్రభుత్వం చేత, కేసీఆర్ చేత ఒప్పించి మెప్పించి కులం కోసం ఎన్నో చేస్తున్నారు. దీని ద్వారా మనం ఈరోజు జీవ రావడం అనేది దర్శించదగ్గం. సేమ్ టైం ఇంకొకటి కూడా మీరు గుర్తించాల్సింది, వారం రోజుల కిందట సర్దార్ సర్వాయి పాపన్నను నేషనల్ వైజ్గా పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. రాబో స్టాంప్స్ మీద సర్దార్ సర్వాయి పాపన్న ముద్ర వస్తుంది. సో దానికి కూడా మనమందరం గర్వించదగ్గం. గౌడ కులంలో పుట్టినందుకు బీయింగ్ ఏ గౌడ్గా ప్రతి ఒక్కరము గర్వపడాల్సిన విషయం. కానీ ఆయన ఆశయాలను ఇవి గర్వించదగ్గాల్సిన విషయం పక్కన పెడితే మనందరం కూడా ఇప్పుడు ఆయన ఆశయాలను దృష్టిలో పెట్టుకొని కేవలం